తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపాలిటీ పరిధిలోనున్న అన్ని సచివాలయాలలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బిజెఎస్ ప్రసాద్ రాజు తెలిపారు. తుని పట్టణంలో వివిధ ప్రాంతాల్లో సుమారు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రభుత్వ విప్ దాడి శెట్టి రాజా చేతుల మీదుగా శంకుస్థాపన జరిగాయని వాటిని సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. త్రాగునీరు పారిశుద్ధ్య లోపం కోతులు పశువుల సంచారం నుంచి వస్తున్న వెనతులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నుంచి సుమారు 11 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అనేది చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అత్యధిక సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలైనటువంటి సాయినగర్ 30 వార్డులు ఉన్నటువంటి సాయినగర్ అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య అలాగే రోడ్స్ ఫార్మేషన్కి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా సమస్యాత్మకమైనటువంటి ఉప్పరగూడెం కాలనీ సమస్యపై దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోడ్డు సౌకర్యం కల్పించుకోవడం గౌరవ శాసనసభ్యులు శ్రీ దాడిశెట్టి రాజాగారి ఆదేశాల మేరకు 50 లక్షల రూపాయలతో ఇసుకల పెట్ట నుంచి పాతపూర్గూడెం వరకు రోడ్డు నిర్మాణం అనేది పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే తదనంతరం వైఎస్ఆర్ కాలనీలో ఉన్నటువంటి సైడ్ రోడ్స్ డ్రైన్స్ కూడా పనులు త్వరలోనే మొదలుపెట్టడం జరుగుతుంది. త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్యలన్నీ కూడా అధిగమిస్తాం. అలాగే పట్టణంలో అత్యధికంగా ఉన్నటువంటి పందుల సమస్యని పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. ఇప్పటి వరకు 18 లారీల పందుల్ని దూర ప్రాంతానికి తరలించడం జరిగింది. అలాగే మిగిలి ఉన్నటువంటి పందులను కూడా త్వరలోనే పట్టిన దూర ప్రాంతానికి తరలించడం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్కి ప్రధాన అంతరాయం కలిగిస్తున్నటువంటి పశువులన్నింటినీ కూడా ఊరికి దూరంగా తరలించి దాన్ని సంరక్షించే కార్యక్రమంలో భాగంగా మనం ఒక 2-3 రోజుల్లోనే వాటన్నిటికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పడం అనేది పూర్తయింది. అక్కడ వాటికి కావాల్సినటువంటి పశువు గ్రాసం అన్నీ కూడా సేకరించే పనులు ఉన్నారు మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మిగతా సిబ్బంది. 2-3 రోజుల్లో పశువులన్నిటి కూడా రోడ్లపైన తిరగకుండా ఆ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో దాన్ని సంరక్షించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసి ఎవరైతే యజమానులు ఉంటారో వారికి అపరాధ రుసుము విధించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసింది. రోడ్లో ఉన్నటువంటి కల్వర్ట్ పనులు డ్రైనేజ్ పనులు అక్కడ ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ పనులు కూడా త్వరలోనే చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా సాయినగర్లో జరుగుతున్నటువంటి రోడ్డు పనుల్లో ఉన్నటువంటి కాంట్రాక్టరే ఈ పని కూడా చేపట్టాల్సి ఉంది. అందుకని కొంచెం డిలే అవుతా ఉంది. ఆ పని ఇంకా 2 రోజుల్లో పూర్తవుతుంది. సాయినగర్లో జరుగుతున్నటువంటి పనులు అది పూర్తయిన వెంటనే ఇమీడియట్గా బాలాజీనగర్లో ఉన్నటువంటి డ్రైన్స్ వర్క్స్ అని కూడా చేపట్టడం జరిగింది. శానిటేషన్ పైన కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి 30 వార్డులో 44 మైక్రో ప్యాకెట్స్గా విభజించి మనం చెత్త సేకరణ జరుగుతూ ఉంది. అలాగే ఎక్కడ సేకరించినటువంటి తడి చెత్తను అక్కడనే ఏరువుగా మార్చే కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం. అలాగే ప్రధానంగా ఈ పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. దాన్ని అధిగమించడం కోసం మేము పొడి చెత్తను కూడా MRF సెంటర్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్లో పంపించి అక్కడ సెగ్రిగేట్ చేసి దాన్ని రీసైక్లింగ్ చేయడం అలాగే ప్లాస్టిక్ కవర్లు అవి ఏవైతే ఉంటుందో దాన్ని స్థానికంగా ఉండేటటువంటి కాంట్రాక్టర్స్కి ఉచితంగా రోడ్ ఫార్మేషన్ కోసం అందించడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం.
దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా పనులు ప్రారంభమైంది త్వరలోనే ఒక 1 వీక్ లో ఆ పనులు కూడా స్టార్ట్ చేశారు పద్నాలుగు సచివాలయాల్లో కూడా అన్ని రకాలైనటువంటి సేవలు ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో 336 సర్వీసులు సచివాలయం ద్వారా అందిస్తున్నాం ప్రజలందరూ కూడా వారికి కావాల్సినటువంటి ప్రతి సర్వీసులు కూడా సచివాలయం నుంచి పొందొచ్చు ముఖ్యంగా గతంలో మీ సేవ ద్వారా పొందేటటువంటి సేవలు అనేవి కూడా ఇక్కడ అదే రుసుము చెల్లించి వాళ్ళు సచివాలయం నుంచి ఆ సర్వీసెస్ని పొందవచ్చు మరీ ముఖ్యంగా పబ్లిక్ నుంచి మేము మున్సిపాలిటీ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా గతంలో మాది ఎక్కడో దూరంగా వెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెల్లించేవారు మీరు మీ స్థానికంగా ఉన్నటువంటి సచివాలయంలో దాన్ని చెల్లించే సౌకర్యం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా